ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్ సో ఇవాళ వీడియోలో ఒక కొత్త యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇన్ పెడగోజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ విచ్ ఈస్ యూనిట్ ఎయిట్ సో లాస్ట్ క్లాస్ తోటి మనకి యూనిట్ సెవెన్ కూడా కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఛానల్లో అవైలబుల్ ఉంది చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి లేదా మీకు ఇక్కడ వీడియోలో ఇన్ఫర్మేషన్ బటన్లో యూనిట్ సెవెన్ యొక్క ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటుగా యూనిట్ సిక్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇవాళ క్లాస్లో యూనిట్ ఎయిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం విచ్ ఈస్ కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ ల్యాబొరేటరీ కమ్యూనిటీ రిసోర్సెస్ గురించి మరియు ల్యాబొరేటరీ గురించి ఫిజికల్ సైన్స్ పెడగోచికి సంబంధించి ఓకే సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే సో కమింగ్ టు ద క్లాస్ ఇవాళ ఇంట్రడక్షన్ మాత్రం చూద్దాము కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ ల్యాబొరేటరీకి సంబంధించి మనకి యూనిట్ నేమ్స్ మీరు చూసుకున్నట్టయితే మ్యాథ్స్ యూనిట్ నేమ్స్ను ఫిజికల్ సైన్స్ యూనిట్ నేమ్స్ అనేటివి సేమ్గా ఉంటాయి అక్కడక్కడ సైన్స్కి తగ్గట్టు మ్యాథ్స్కి తగ్గట్టు ఈ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ అనేటివి అండ్ ల్యాబ్లో చేసే ఈ యాక్టివిటీస్ అనేటివి కమ్యూనిటీ రిసోర్సెస్ అనేటివి మారొచ్చు ఓకే కొన్ని మాత్రం మనకి సిమిలర్గా ఉండొచ్చు సో కమింగ్ టు ద క్లాస్ ద డైవర్స్ అండ్ ప్లూరలిస్టిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ డెఫినెట్లీ మేక్స్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ ప్రిపేరింగ్ నాట్ ఓన్లీ ఎ వెరైటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ బట్ ఆల్సో అదర్ మెటీరియల్స్ విత్ చిల్డ్రన్ క్యాన్ యూస్ ఎంజాయ్ అండ్ లర్న్ సో మనకి టెక్స్ట్ బుక్స్ అనేటివి క్లాస్ రూమ్లో ఎక్కువగా వాడతారు కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ సెంటర్ దాంట్లో టెక్స్ట్ బుక్తో పాటుగా వేరే రిసోర్సెస్ కూడా మనకు అవసరం అవుతున్నాయి సో అక్కడే కమ్యూనిటీ రిసోర్సెస్ అనేటివి తీసుకొస్తున్నాం వన్ ఆఫ్ ద డిఫరెంట్ రిసోర్సెస్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఓకే సో అదర్ మెటీరియల్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం అనమాట పిల్లలకి టు ఎంజాయ్ అండ్ లెర్న్ ఎందుకు అని అంటే డైవర్స్ నీడ్స్ అనేవి ఉంటున్నాయి ఇప్పుడు టీచర్స్ విత్ దర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లానింగ్ మే యూస్ మెనీ లర్నింగ్ మెటీరియల్స్ ఫర్ డిజైనింగ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అప్లయింగ్ వేరియస్ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ సో యాజ్ ఏ టీచర్ మనం కూడా మన ఎక్స్పీరియన్సెస్ని యూస్ చేసి ప్లాన్ చేయొచ్చు అనమాట డిఫరెంట్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేటివి ఓకే సో దీని ద్వారా ఏంటంటే అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ వేరియస్ స్ట్రాటజీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా వస్తాయి స్టూడెంట్స్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ టు దేర్ లెర్నింగ్ వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ గురించి మనం చూసాం యూనిట్ సెవెన్లో సో స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి నేర్చుకున్నారనుకోండి ఎక్కువగా నేర్చుకుంటారు అండ్ వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు ఓకే సో ఆ విధంగా మనం చూసుకోవాలి మోర్ ఓవర్ స్టిములేటెడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్ డిమాండ్స్ మెనీ రిసోర్సెస్ ఆఫ్ లెర్నింగ్ సో కరెక్ట్ అయిన ఫిజికల్ సైన్స్ లెర్నింగ్ అనేది జరగాలంటే అక్కడ రిసోర్సెస్ అనేటివి చాలా అవసరం ఉంటుందండి ఓకే in such a situation the teacher may have to fall back upon resources available in community so our resources kosam, community means depend on what you teach teachers okay there are a number of community resources that can be used for facilitating the learners in the construction of knowledge of physical science and to find the relevance and meaningfulness of this knowledge in the context of the world beyond the four walls of the classroom so classroom in aligodalanta నాలుగు గోడల మధ్యలో మనం నేర్చుకుంటున్నాం దాన్ని బియాండ్గా కూడా నేర్చుకోవాలి అక్కడే కమ్యూనిటీ రిసోర్సెస్ అనేటివి ఉపయోగపడతాయి సో చుట్టూ ఉన్న వాళ్ళలోనే రిసోర్సెస్ అనేటివి తీసుకురావడం చుట్టూ ఉన్న కమ్యూనిటీలోనే సో దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలు కూడా కమ్యూనిటీలోనే ఉంటున్నారు కాబట్టి ఆ రిసోర్సెస్ అనేటివి కూడా కమ్యూనిటీ రిసోర్సెస్ కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది కూడా జరుగుతుంది ఇంకా చూసుకుంటే ద కమ్యూనిటీ రిసోర్సెస్ క్యాన్ బి ఫిజికల్ ఆర్ హ్యూమన్ కమ్యూనిటీ రిసోర్సెస్ అనేటివి పర్టికులర్గా హ్యూమన్ ఏ ఉండాలి లేదా ఫిజికల్ ఏ ఉండాలని కాదు బోత్ అయి ఉండొచ్చు దీస్ రిసోర్సెస్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఇన్ టూ వేస్ ఐదర్ కమ్యూనిటీ క్యాన్ బి బ్రాట్ టు ద క్లాస్ ఆర్ క్లాస్ క్యాన్ బి టేకెన్ టు ద కమ్యూనిటీ సో కమ్యూనిటీ రిసోర్సెస్ అన్నప్పుడు రెండు వేస్లో దాన్ని యూస్ చేయొచ్చు ఐదర్ మనం కమ్యూనిటీనే క్లాస్ దగ్గరికి తీసుకురావచ్చు లేదా క్లాస్ని కమ్యూనిటీ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ కమ్యూనిటీ క్యాన్ కొలాబరేటివ్లీ వర్క్ టు యూటిలైజ్ వేరియస్ కమ్యూనిటీ రిసోర్సెస్ సో కమ్యూనిటీ రిసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి టీచర్స్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటర్స్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా కొలాబరేటివ్గా వర్క్ చేయొచ్చు ఇంకా చూసుకుంటే ప్రొవైడింగ్ లెర్నర్స్ విత్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ రెలివెంట్ సిచ్యువేషన్స్ బియాండ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ క్యాన్ గివ్ దెమ్ ఐడియా ఆఫ్ ద కాంటెక్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్ అలాంగ్ విత్ ద సెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ కల్చరల్ అప్రిషియేషన్ సో కమ్యూనిటీ రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్తో పాటుగా దాని అప్లికేషన్ వస్తుంది ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్ని అప్రిషియేట్ చేసే సెన్స్ వస్తుంది ఏ నాలెడ్జ్ని మనం తీసుకుంటున్నాము ఎలా అది మనకి రెలివెంట్ అవుతుంది దీని యొక్క సెన్స్ కూడా వస్తుంది ఇట్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ ఫీల్డ్ విజిట్ ఆర్ జస్ట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ సో ఈ ఆర్గనైజ్డ్ ఫీల్డ్ ట్రిప్స్ అన్నా కావచ్చు లేదా సింపుల్గా క్లాస్ రూమ్ బయట జరిగే లెర్నింగ్ అయినా కావచ్చు అర్బన్ స్కూల్స్ క్యాన్ హ్యావ్ యాక్సెస్ టు సైన్స్ సెంటర్ మ్యూజియం నేషనల్ ల్యాబోరేటరీస్ ఎక్సెట్రా సో అర్బన్ స్కూల్స్లో మనం సైన్స్ మ్యూజియంకి తీసుకెళ్లడము సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళడము నేషనల్ ల్యాబోరేటరీస్కి తీసుకెళ్లడము ఇలాంటివి చేయవచ్చు వెదర్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా

ఇంటిగ్రేటింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ విత్ లర్నర్స్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కాంటెక్చువలైజ్ దే లర్నింగ్ సో సింపుల్గా వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా ఈ కమ్యూనిటీ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని నేర్చుకుంటారు కాబట్టి కాంటెక్స్ట్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది దిస్ ప్రమోట్స్ లర్నర్స్ క్రియేటివిటీ పార్టిసిపేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ క్లాస్ రూమ్ విచ్ హెల్ప్ దెమ్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోడ్ మెమరైజేషన్ అండ్ హ్యావ్ ఎ ఫీల్ ఆఫ్ సైన్స్ సో ఈ కమ్యూనిటీ రిసోర్సెస్ని యూస్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడం వల్ల లెర్నర్స్లో క్రియేటివిటీ పెరుగుతుంది సో దాని ద్వారా ఏమవుతుంది బట్టి పట్టడం అనేసి ఆపేసి ఫీల్ అయ్యి నేర్చుకుంటారు సైన్స్ని ఇంట్రెస్ట్ తోటి లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ జోగ్రఫీ షుడ్ నాట్ బి ఎ బ్యారియర్ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సో ఎప్పుడు కూడా రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి జోగ్రఫీ లిమిటెడ్గా ఉంది సో ఇవన్నీ కూడా బ్యారియర్ అడ్డుగోడలు అవ్వకూడదు ఫిజికల్ సైన్స్ని మీనింగ్ఫుల్గా నేర్చుకోవడానికి ఐసిటి హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ట్ టు కాంటాక్ట్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ సో ఐసిటి అంటే ఏంటి మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో దీని ద్వారా ఏమవుతుందంటే వరల్డ్లో ఎక్కడ ఏ పర్సన్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయడం ఈజీ అవుతుంది వర్క్ ఆఫ్ ద స్పెషలిస్ట్ వర్కింగ్ ఇన్ వేరియస్ సెక్టార్స్ ఆస్ హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ కంప్యూటర్ టెక్నాలజీ మెషిన్స్ ఆర్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎక్సెట్రా ఆర్ రిలేటెడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సో ఏ ఫీల్డ్లో పని చేసినా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కానివ్వండి సో వాళ్ళ వర్క్ని చూపించడానికి కానివ్వండి ఐసిటి అనేది యూజ్ చేస్తున్నాం ఫర్ దిస్ ద టీచర్ వుడ్ నీడ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియా ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అండ్ పర్సన్ హూ హీస్ టు బీ కాంటాక్టెడ్ సో ఇవన్నీ జరగడానికి అసలు ఏ పర్సన్ దేంట్లో ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి అవైలబుల్ రిసోర్సెస్ తెలుసుండాలి ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయడానికి టీచర్ క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో టు ఐడెంటిఫై ద లోకల్ రిసోర్సెస్ సో లోకల్లో ఉన్న రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడానికి స్టూడెంట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే స్టూడెంట్స్కి వాళ్ళ లోకాలిటీ గురించి తెలుసుంటుంది కాబట్టి యూజింగ్ కమ్యూనిటీ రిసోర్సెస్ హ్యాస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రెంథనింగ్ లింకేజెస్ బిట్వీన్ ద స్కూల్స్ అండ్ ద కమ్యూనిటీ స్కూల్స్ మరియు కమ్యూనిటీ మధ్యలో స్ట్రెంథనింగ్ రిలేషన్షిప్స్ కూడా మనకి ఈ కమ్యూనిటీ రిసోర్సెస్ ద్వారా తీసుకురావచ్చు ద టీచర్స్ ఎబిలిటీ టు ప్లాన్ లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ మేనర్ దట్ పర్మిట్స్ ఇమాజినేటివ్ యూజ్ ఆఫ్ సచ్ రిసోర్సెస్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ సో టీచర్ యొక్క ఎబిలిటీ కూడా లెర్నర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కమ్యూనిటీ రిసోర్సెస్ని తీసుకురావడం దీంట్లో టీచర్ యొక్క ఎబిలిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది సో మన ఎబిలిటీ మీద కూడా బేస్ అయి ఉంటుంది హియర్ వి షెల్ డిస్కస్ అబౌట్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇన్ లర్నర్స్ ఇమిడియట్ ఎన్విరాన్మెంట్ అండ్ ద రిసోర్సెస్ దట్ కుడ్ బి యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో ద ఇంప్రూవైజేషన్ ఆఫ్ అపారెటర్స్ సైన్స్ కిట్ అండ్ ల్యాబొరేటరీ లర్నింగ్ రిసోర్సెస్ సో ఈ యూనిట్లో మనం ఏం నేర్చుకుంటున్నాము టీచర్ యొక్క ఎబిలిటీ ఎలా ఉంది ఓకే కమ్యూనిటీ రిసోర్సెస్ని తీసుకురావడానికి ఆ కమ్యూనిటీ రిసోర్సెస్ని ఎలా యూస్ చేయొచ్చు ఎలా తీసుకురావచ్చు ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి లర్నింగ్ రిసోర్సెస్ ఎలా తీసుకోవచ్చు అండ్ అలాగే అపారిటర్స్ని ఎక్విప్మెంట్స్ని ఎలా ఇంప్రొవైజ్ చేయొచ్చు సైన్స్ కిట్ అంటే ఏంటి ల్యాబొరేటరీ లెర్నింగ్ రిసోర్సెస్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం ఓకే ఈ యూనిట్లో నేర్చుకునేది ఇవి సో ఇది ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో యూనిట్ ఎయిట్ అనేది స్టార్ట్ చేశాము విచ్ ఈస్ ఎ న్యూ యూనిట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పెడగాలజీ బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది పేరేంటి మనకి కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ ల్యాబొరేటరీ సో ఇక్కడ మనం కమ్యూనిటీ రిసోర్సెస్ గురించి ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి లెర్నింగ్ రిసోర్సెస్ గురించి అండ్ ల్యాబోరేటరీ లెర్నింగ్ రిసోర్సెస్ గురించి నేర్చుకుంటాం సో దానికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది చూసాము అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం వల్ల పెరుగుతుందే కానీ తరగదు సో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ స్లీప్ లెర్న్ అండ్ రిపీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్